విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపింది బీజేపీనని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం కావడానికి కాంగ్రెస్ వామపక్షాల నిరంకుశ వైఖరి కారణమని మండిపడ్డారు. జీవీఎంసీ పరిధి పాత కర్ణవానిపాలెం బీజేపీ కార్యాలయంలో ఉజ్వల యోజన పథకం క్రింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జీవీఎల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కమిషన్లకు అలవాటు వ్యవస్థలను నాశనం చేస్తున్నప్పుడు వామపక్షాలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేది బీజేపీనేనని అన్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ ఏర్పాటుతో ప్లాంట్ మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. ప్లాంట్పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ వామపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో సోంబాబు, జీలకర్ర రమణ, భువనేశ్వరి, బోండా ఎల్లాజీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ కార్డులను ఆటో డ్రైవర్లకు అందజేశారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుంటూ పొగబాటలు పడి కేసులు బాధ పడి ప్రాణాలు కోల్పోతున్నారో అలాంటి వారిని ఆదుకోవాలని సదుద్దేశంతో గత 9.5 ఏళ్లలో 11 కోట్ల మందికి ఇప్పటికే ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా ఈ యొక్క వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. గత 3 నెలల క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్న మరో 70 లక్షల మంది పేద మహిళలకి వంట గ్యాస్ కనెక్షన్ లేని మహిళలందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క వంట గ్యాస్ కనెక్షన్స్ స్టవ్లు అదే విధంగా బండ మరియు రెగ్యులేటర్ కూడా పూర్తి సెట్ అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది కొంటే బయట సుమారు 7,000 రూపాయల వరకు ఉంటుంది. అలాంటిది ప్రధానమంత్రి మన దేశ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళలందరికీ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో గత 3 నెలలుగా 20 వార్డులు ఉన్నటువంటి అందరినీ సేకరించి ఏజెన్సీలతో మాట్లాడి ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరించినటువంటి జీలకర్ర రమణ గారికి కో కన్వీనర్గా పార్టీ పట్ల నిబద్ధత తెలుస్తుంది. ఏ పని అప్ చెప్పినా సరే చాలా నిజాయితీగా ఫుల్ టైం కేటాయించి పనిచేయడంలో మధుస్థానం మహిళల్లో జీలకర్ర భువనేశ్వరి గారు ఉంటారు. ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పార్టీ తరపు నుంచి. అదేవిధంగా 20 వార్డుల్లో పనిచేస్తే ఖచ్చితంగా మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా మంది తెలియటం లేదు. అందుకే ఈ సంవత్సరం నూతన సంవత్సరం క్యాలెండర్ కూడా 33 పథకాలు ఏవైతే ప్రధానమంత్రి మోదీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటిసారి మహిళలందరికీ కూడా ఆత్మగౌరవం కాపాడుతూ ప్రతి ఇంటికి కూడా మరి బాత్రూమ్ కట్టుకోవడానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది జల్ జీవన్ పథకం ద్వారా. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటే వారికి 150,000 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30,000 ఇస్తే మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 150,000 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంత స్థాయికి తీసుకువెళ్ళినప్పుడు మరి అప్పులు వాళ్ళు కమిషన్లు దండు కోసం దండుకోవటం కోసం కాంగ్రెస్ మంత్రులు కక్కుర్తి పడ్డప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ గారు నిద్రపోయారా? అప్పుడు మాట్లాడాలన్న కనీస ప్రజ్ఞానం మీకు కలగలేదా? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేస్తే సొమ్ము దోచుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా నిర్వీర్యపరిస్తే మీరేం చేశారు? వాజ్పేయి గారు ఈ ప్లాంట్ కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఇది మూతపడవలసినటువంటి స్టీల్ ప్లాంట్ ని తిరిగి పునరుద్ధరించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వాజ్పేయి గారు. మళ్ళీ నరేంద్ర మోదీ గారి హయాంలోనే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభమైన ఈ ప్లాంట్ ని మళ్ళీ లాభాల మార్గం నడిపిస్తామని మేము చెప్తున్నాం. నేను గత సమావేశాల్లో కూడా పార్లమెంట్ లో అడిగాను. ఇందులో ప్రాథమిక ప్రక్రియ కూడా మొదలు కాలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి. అంటే అసలు ముందడుగు వేయలేదనే కదా. దేశవ్యాప్తంగా 32 PSUలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం తలచి 3 ఏళ్ళైన సంస్థలన్నిట్లో 2 అడుగులు 3 అడుగులు పడిపోయాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ అన్న 2 కంపెనీల మాత్రం ప్రాథమిక అడుగులు కూడా వేయలేదు. పైపెచ్చు దీన్ని నిలబెట్టాలనేటువంటి పూర్తి
పూర్తి సంకల్పంతో పనిచేస్తున్నారు. సో కాబట్టి మమ్మల్ని ప్రశ్నిస్తే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వారు ముందుగా బహిరంగంగా క్షమాపణ చెప్పి స్టీల్ ప్లాంట్ ని ఇంతకాలం మరి స్టీల్ ప్లాంట్ నిధులు దోచుకున్నందుకు కమిషన్లు దండుకున్నందుకు ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వనందుకు గతంలో ఇది బిఐఎఫ్ఆర్ కు వెళ్ళేట్టుగా దీన్ని అధోగతి పాలు చేసినందుకు క్షమాపణ చెప్పండి. ముందు తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ ని లాభ బాటలో నడిపేది మేమే, మీ వల్ల ఏమీ ఉపయోగం లేదు, మీరు సున్నా, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మేమే, 400 సీట్లతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తాం, విశాఖపట్నానికి ఏం చేయాలన్నా కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమవుతుంది. అటువంటి నరేంద్ర మోడీ గారి వద్ద విశాఖపట్నం అవసరాలన్నీ చెప్పి విశాఖపట్నం అభివృద్ధికి పూర్తి మరి చేయూతనిచ్చగలిగిన దమ్ము ధైర్యం అవకాశం మాకే ఉన్నాయి, మీకు లేవు. సో మీరు చెప్పే కలబలి మాటల్ని ఎవరు నమ్మరు, వాస్తవాలు చెప్తే కటుగా ఉంటుంది, కానీ నేను అడిగిన ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అవటానికి మీరు కారణం కాదా? ఇనుము గనులు అవకాశం ఉన్నా ఇక్కడ పొలిటికల్ గా మీ ఎంపీలు గెలిచినా మీరు రాష్ట్రంలో అధికారంలో కేంద్రంలోకి వచ్చినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీ కమిషన్లు మీ రాజకీయ అవసరాలే కానీ రాష్ట్ర ప్రజల అవసరాలు మీకు పట్టాయా? ఇవన్నీ వీటికి సమాధానం చెప్తే ఇంకేమన్నా మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటే వాటికి సమాధానం మేము చెప్తాం. సో కాబట్టి కమ్యూనిస్ట్ నాయకులు కాంగ్రెస్ నాయకులు మరి ఇటువంటి అవాక్కులు చవాక్కులు పేటం మానుకుంటే